ఐస్ క్రీం అతని దొంగతనం. చింటూకి ఐస్ క్రీం తినడం అంటే చాలా ఇష్టం. అతని దొంగతనంగా మధ్యాహ్నం అందరూ పడుకున్నాక మెల్లిగా ఐస్ క్రీం హాయిగా కొనుక్కుని తినేవాడు. ఒకరోజు చింటూ ఐస్ క్రీం కొనుక్కోవడానికి వాళ్ళ మిత్రులతో వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఐస్ క్రీం అతని ముఖం మారిపోయి ఉండడం చూసి అతనికి అనుమానం కలిగింది. అరే, ఈ కొత్త అన్న ఎవరు? అన్నా అన్నా, నాకు 3 ఐస్ క్రీమ్లు కావాలి. 1 నాకు, 2 నా మిత్రులకు. అరే, ఎందుకు నా తల తింటున్నావు? నీకేం కావాలి? ఆ ముగ్గురు ఆశ్చర్యపోతారు అతని మాటలు విని. ఎప్పుడు ఏ ఐస్ క్రీమ్ అతను వచ్చినా వాళ్ళని అక్కడ చూసి ఆనందపడేవారు. కానీ ఈ ఐస్ క్రీమ్ అతను మాత్రం వీళ్ళని తిడుతూనే ఉన్నాడు. ఈయన తిడుతున్నాడేంటి? అంకుల్, మేము నీకు డబ్బులు ఇస్తాను, మాకు ఐస్ క్రీమ్ ఇవ్వచ్చు కదా. అరే, ఏంటి నాకు ఈ బాధ? ఇదిగో నీ ఐస్ క్రీమ్, తీసుకో. మిగతా డబ్బులు? మిగతా డబ్బులా? తీసుకో. ఐస్ క్రీమ్ అతను డబ్బు లెక్క పెట్టకుండా అతనికి మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు. ఇలాంటి ప్రవర్తన చూసి చింటూకి అతని మీద ఇంకా అనుమానం కలుగుతుంది. చింటూ తన స్నేహితురాలు పింకీతో ఇలా అంటాడు. పింకీ, ఈ అంకుల్ ఏదో తేడాగా ఉన్నాడు. నాకు అతని మీద చాలా అనుమానంగా ఉంది. అతను ఇంకెప్పుడు చూడలేదు నేను. హా చింటూ, ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అతని దగ్గర ఐస్ క్రీమ్ కొనడానికి ఎవరు రారు, తినాలనుకున్నా కూడా. కానీ ఇది తప్పు. ఒకవేళ ఇలానే ఉంటే నేను ఐస్ క్రీమ్ ఎలా తినాలి? నాకు ఐస్ క్రీమ్ తినాలి అని కూడా అనిపించదు. భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. అప్పుడే చింటూ ఇంకా పింకీ ఐస్ క్రీమ్ ని చూస్తారు. అరే పింకీ, ఇది చూడు, ఈ ఐస్ క్రీమ్ నకిలీది. హా, నకిలీ ఐస్ క్రీమ్ ఇది. నేను చెప్పా కదా అతనేదో తేడాగా ఉన్నాడని. పద పద, మనం అతన్ని వెంబడిద్దాము. పింకీ ఇంకా చింటూ ఐస్ క్రీమ్ అతను వెంబడిస్తారు. ఇంకా వాళ్ళు గమనిస్తారు, ఐస్ క్రీమ్ అతను ఎండలో మధ్యాహ్నం వేళలో జనాల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మొబైల్స్ దొంగిలిస్తూ ఉంటాడు. ఓహో, పింకీ ఇతను దొంగ. పద, మనం ఏదో ఒకటి చేద్దాము. కానీ ఏం చేద్దాం, అతను మనల్ని కొడతాడు, లేకపోతే మనల్ని సిటీకి ఎత్తుకుపోతాడు. అమ్మకి చెప్పకుండా వచ్చాను. సరేలే, మరిప్పుడు మనం ఏం చేద్దాం? చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక లౌడ్ స్పీకర్ తీసుకుని ఊరు మధ్యలో నిలబడి ఇంకా అరుస్తూ ఉంటారు. దొంగ, 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 పట్టుకోండి, అతను మన మొబైల్ దొంగతనం చేసుకుని వెళ్తున్నాడు. ఐస్ క్రీమ్ అతని వేషం వేసుకుని మన గ్రామానికి వచ్చాడు. ఆ అరుపులు విని గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ అతని వెనుక పరిగెడతారు. ఇంకా త్వరగా అతను పట్టుకుంటారు. అందరూ చింటూ ఇంకా పింకీని మెచ్చుకుంటారు. వాళ్ళకి బహుమతిగా చాలా ఐస్ క్రీమ్స్ ఇస్తారు. అరే వాహ్ పింకీ, మనం దొంగని పట్టుకున్నాం, మనకు బహుమతిగా ఐస్ క్రీమ్ కూడా వచ్చింది. అమాయకపు బర్రెపాలు. సూరజ్పూర్ అనే గ్రామంలో కిషోర్ అనే ఒక మేస్త్రి ఉండేవాడు. అతను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవాడు. కిషోర్ దగ్గర తన బామ్మర్ది ఇచ్చిన ఒక బర్రె ఉండేది. ఆ బర్రె చాలా అమాయకపు బర్రె. కిషోర్ దాన్ని బాగా ప్రేమగా చూసుకునేవాడు. ఇంకా ఆ బర్రె కూడా కిషోర్ని బాగా ఇష్టపడేది. కిషోర్ ఒక మంచి మేస్త్రి కూడా. అతను బాగా ఇల్లు కట్టేవాడు. కిషోర్ ఎప్పుడు పని మీద బయటకు వెళ్ళినా ఆ అమాయకపు బర్రె కూడా అతని వెంటే వెళ్ళేది. కిషోర్ పని చేస్తూ ఉంటే ఆ బర్రె అక్కడ తింటూ ఉండేది. అరే కిషోర్, ఇక్కడ చూడు, వచ్చేసింది నీ గేదె. నేను చెప్పాను కదా, నువ్వు లేకుండా నీ గేదె ఉండలేదని. అవును మహేష్, నువ్వు నిజమే చెప్పావు. నాకు ఈ గేదెతో ఉన్న సంబంధం అలాంటిది. అది సరే, కానీ నీ తర్వాత నీ పిల్లలు దీనికి సేవ చేస్తారా? అది మహేష్, అది సమయమే చెప్తుంది ఏంటనేది. కానీ కిషోర్ ఇంకా మహేష్కి ఈ విషయం తెలియదు. వాళ్ళు ఇలా మామూలుగా మాట్లాడుకున్న మాటలు ఒకరోజు నిజమవుతుంది అని. ఒకరోజు పని చేస్తూ చేస్తూ కిషోర్ ఒక దుర్ఘటన వల్ల చనిపోతాడు. అందరూ చాలా బాధపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ బాధ అతని బర్రెకి కలుగుతుంది. అది తినడం, తాగడం అన్నీ వదిలేస్తుంది. ఆ విషయానికి కిషోర్ కుటుంబం చాలా కంగారు పడుతుంది. అప్పుడే అక్కడికి కిషోర్ బాబాయ్ వస్తాడు. ఇంకా అతను కిషోర్ కొడుకుతో ఇలా అంటాడు. బాబు కంగారు పడకు, నువ్వు కూడా మీ నాన్నలా దీనికి సేవ చెయ్యి. తరువాత చూడు, కొన్ని రోజుల్లోనే ఈ గేదె బాగవుతుంది. ఇది పాపం బోలీ గేదె. కిషోర్ కొడుకు సురేష్ అతని మాటలు వింటాడు.
ఇంకా అతను బోలీకి బాగా సేవలు చేశాడు. కొన్ని రోజుల్లోనే బోలీ బాగైపోతుంది. ఇంకా అది కిషోర్లానే సురేష్ని కూడా బాగా ప్రేమించేది. సురేష్ ఎక్కడికి వెళ్ళినా అది కూడా సురేష్ వెనకాలే వెళ్ళేది. ఒకరోజు సురేష్కి సిటీ నుంచి మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇంకా సురేష్ ఉద్యోగం చేయడానికి సిటీకి వెళ్ళిపోతాడు. ఇంకా అతని బర్రె చాలా దిగులుగా ఉండేది. సురేష్ అమ్మ సురేష్కి ఫోన్ చేసి చెప్తుంది. ఏమంటున్నావమ్మా? నువ్వు కంగారు పడకు, నేను రేపే తిరిగి వస్తాను. సురేష్ అతనింటికి తిరిగి వెళ్తాడు. సురేష్ని చూడగానే బోలి మళ్ళీ ఆనందంగా ఉంది. ఇంకా చాలా పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. బోలి పాలు చూసి సురేష్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇంకా అతను పాల వ్యాపారం మొదలు పెడతాడు. ఇంకా ఆ బోలి వల్ల అతను పగలు రాత్రి ఆ పాలమ్మి బాగా సంపాదిస్తాడు. అప్పుడు సురేష్ బోలితో ఇలా అంటాడు. బోలి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు నాకు దారి చూపించావు. ఇంకా నేను ఇంట్లోనే ఉంటూనే నీకు సేవ చేసే అదృష్టాన్నిచ్చావు. ఇంకా నేను ఇంట్లో ఉంటూనే సంపాదించుకునే దారి చూపించావు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనిక. ఇంకా బోలి సురేష్ మాటలకు తలకాయ ఊపుతూ హాహా అంటుంది. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టిరాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు, ఇది అయితే పెద్ద మట్టి రాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద పద, దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో, మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటితో అవి రెండూ అక్కడే నిద్రపోతాయి. అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టి గడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఎక్కడి కష్టం, ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు. అలసట అంతా దూరం అయిపోయింది. పద అన్నా, మనం డాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది. ఇంకా వెల్లుకలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఏమైందన్నా? కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే ఎలా అనిపించిందంటే నేను పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లకు ఆ మట్టిరాయి కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టిరాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి. అందుకే ఆ మట్టిరాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం. ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుతుంటారు. సోనా, మోనా ఇంకా గోనా అనే మూడు మేకలు ఉండేవి. అవి బబిత ఇంట్లో ఉండేవి. బబిత చాలా మంచి అమ్మాయి. తను వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి గ్రామంలో ఉండేది. రోజు సాయంత్రం బబిత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేకలకు గడ్డి తినిపించడానికి అడవి వైపు తీసుకుని వెళ్ళేది. రెండు మేకలు రెండి, మనం అడవి వైపు వెళ్తున్నామా? ఇవాళ తినడానికి చాలా దొరకబోతుంది. పచ్చటి గడ్డి, చాలా కీరారు, మజా వస్తుంది.
కదా. మూడు మేకలకు బద్ధకం ఎక్కువ. వాళ్ళకి రోజు బబితాతో కలిసి అడవికి వెళ్ళడం అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ముగ్గురు తెలివితేటలు చూపించాలని చూస్తారు. సోనా మేక మోనా మేకతో ఇలా అంటుంది. ఓహో, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కళ్ళుకి ఏమీ కనిపించడం లేదు. నేను ఏమనుకుంటున్నానంటే, బాబితాని ఇంత ఎండలో నేను రాలేను అని చెప్దామనుకుంటున్నా. తను నా కోసం వచ్చేటప్పుడు గడ్డి తెమ్మంటాను, దాన్నే తినేస్తాను. ఇంకొక తెలివైన మేక మోనా ఇలా అంటుంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇవాళ అడవికి వెళ్ళడం చాలా కష్టం అనుకుంటా. బాబితాతోని ఈ విషయం మాట్లాడి చూస్తాను. మూడవ తెలివైన మేక గోనాకి అర్థమైంది. ఆ రెండు తెలివైన మేకలు ఏదో ఒక సాకు చెప్పి ఇవాళ ఇంట్లోనే ఉండాలి అని ప్రయత్నిస్తున్నారు అని. మూడవ మేక కూడా తన మనసులో ఇలానే అనుకుంటుంది. ఇంకా బబిత రాగానే సోనా ఇంకా మోనా తాడు విప్పబోతే సోనా ఇంకా మోనా వాళ్ళ సాకులు బబితాకి చెప్తాయి. ఏమైంది నీకు, కనిపించడం లేదా? అవునా, అదా విషయం. మోనా, నీకు కాలు నొప్పిగా ఉందా? హాహా, సరే సరే, మీ ఇద్దరికి నేను గడ్డి ఇంటికి తీసుకుని వస్తాను. మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి. సరే, నేను వెళ్తున్నాను. మూడవ తెలివైన మేక బబితాతో వెంటనే ఇలా అంటుంది. విను బాబితో, ఇంట్లో అందరూ వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు? నేను ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటాను. నాకు ఎక్కువగా ఆకలిగా లేదు. కొన్ని కీరాలు తీసుకునిరా. వీళ్ళకేమైనా అవసరం ఉంటే నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను. నువ్వు వీళ్ళ గురించి కంగారు పడవద్దు. బబిత గోనా మాటలను అర్థం చేసుకుంటుంది. ఇంకా అన్ని మేకలను వదిలేసి అడవికి వెళ్తుంది. బబిత వెళ్ళగానే మూడు మేకలు గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాయి. ఎలాగైనా సరే ఎండలో వెళ్లకుండా ఈ రోజు తప్పించుకున్నాము. ఓ, మీ ఇద్దరు తెలివితేటలు నేను చూశాను. అందుకే నేను ఏదో ఒక సాగు చెప్పాను. నేను కూడా వెళ్లకుండా ఉండటానికి.